Sí. ఓకే అమ్మా, నా వాయిస్ మరీ లౌడ్గా ఉందా? బాగానే ఉందా? ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవటం జరుగుతుంది. ఈరోజు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, రాహుల్ గాంధీ గారు ప్రతి కాంగ్రెస్ నాయకుడి నాయకురాలి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని తిరిగేటట్టు రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం తను చేసిన కృషి వల్ల ఇది సాధ్యం చేశారు. రాహుల్ గాంధీ గారు తన ఫైటింగ్ స్పిరిట్తో ఎన్ని అవమానాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఈ సుదీర్ఘ ప్రయాణంలో తను ఎంతటి ఫైటరో నిరూపించుకున్నారు. ప్రజలతో తాను మమేకమైన విధానం అయితేనేమి, సమస్యల పట్ల తను స్పందించిన విధానం అయితేనేమి, ఇవన్నీ కూడా దేశంలోని ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద పీట వేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంపొందించడానికి, న్యాయం కోసం తను చేసిన పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర, ఎంతో మంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ గౌరవాన్ని పెంచింది. రాహుల్ గాంధీ గారు తాను చేసిన కష్టం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత లాభం చేకూర్చారు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని గర్వంగా చెప్పుకోగలం. అందుకని మనస్ఫూర్తిగా ఈరోజు మరొకసారి రాహుల్ గాంధీ గారికి వీఆర్ ఆల్ విషింగ్ హిమ్ ద వెరీ బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్ అలాంగ్ విత్ విషింగ్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే. అబ్ కి బార్ చార్ సౌ పార్ అంది బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ కూడా ఈరోజు చిటికలు పడేటట్టు చేయగలిగింది రాహుల్ గాంధీ గారు ఇండియా బ్లాక్. అందుకు గాను దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని అభినందించక తప్పదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం, బీజేపీ చేస్తున్న రాజకీయాలని మణిపూర్ ఘటన ద్వారా రుజువు అయింది. కాబట్టి బీజేపీ చేస్తున్న పొరపాట్లన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి ప్రభుత్వానికి చెందిన ఆస్తులైతేనేమి వాళ్ళ బినామీలకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న అరాచక పాలన వల్లనే ఈరోజు బీజేపీ పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణం. ఇంకొంచెం ఉంటే ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అసలు ప్రభుత్వమే ఏర్పాటు చేయలేని స్థితికి ఈరోజు బీజేపీ పార్టీ దిగజారిపోయింది. ఇలాంటి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అన్న మాటే తప్ప
పవర్ మాత్రం ఈరోజు బీజేపీ చేతిలో లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ స్ట్రెంగ్త్ కోసం ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఇండియా బ్లాక్ సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇది పరిస్థితి అయితే ఇక రాష్ట్రంలో చంద్రబాబు గారు